ఆర్టీసీ బస్సుల మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీస్ అధికారులను ఆదేశించండి. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలను బస్సులు అటుగనే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే వాటినే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తాయని వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్మానాబాద్ జమ్మికుంట పోతుంటే బస్సులు అటుకునే ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నారు వీడియోలో. నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేదో భుజాలు తడుపుకుంటా ఉన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్నమంట జరుగుతోంది, స్కీమ్ సక్సెస్ అయిందని. ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తూ ఉన్నారు, మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా? వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పటికీ 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు, దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలో నేను మీకు అందరికీ సబ్మిట్ చేస్తా. సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు. నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పనిలోకి ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్న ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి, దానికి దీన్ని లింక చేయకండి. మీరు మెట్రో తెచ్చినప్పుడు మేము అందరం మెట్రో 5 లక్షల మంది ప్రయాణికులు అయిపోయి దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా ఊబర్ ఓలా నచ్చిన లేదా? ఎలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతూ ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఏడవద్దు. నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసే వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లే, కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి. ఎస్ సార్, కన్క్లూడ్ అధ్యక్ష. నేను ఏం చెప్పాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు 200 మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి, నేను వెంటనే సాయం చేస్తాను. మేము లిస్టు పంపాము, ఇప్పుడు కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి గారు. 383 మంది రైతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. నేతన్నలు ఇప్పటికీ 15 మంది చనిపోయారు, ఆ లిస్టు కూడా పంపించాను. ఆటో కార్మికులు 59 మంది మరణించారు, వారి లిస్టు కూడా మీకు పంపించాను. దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి. ప్రభుత్వంలో మీరున్నారు, అధికారం మీ చేతుల్లో ఉంది. 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 25 లక్షలు ఇస్తారా, మీ ఇష్టం. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఐ వీ వెల్కమ్ సార్, వీ వెల్కమ్ ఫ్రీ బస్, ఆ విషయంలో అనుమానం లేదు. వీ వెల్కమ్ ఇట్, వీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్, ఇంక్రీజ్ మినీ బస్సెస్, ఇవన్నీ చేయండి. వీ వెల్కమ్ ఇట్ సార్. అధ్యక్ష, వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని. మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను, దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి. మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు, ఇంకా విస్తృతంగా వాడండి. తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి. కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్. ఇప్పటికీ పొలిటికల్గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరించే సంస్కృతి ఉందో, ఇది నివారించండి. ఇది ఎవరికైనా మంచిది కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని బైండ్ ఓవర్లు, ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నాను, పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను. అధ్యక్ష, లాస్ట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి. అఫ్ కోర్స్ వీ వెల్కమ్ ఇట్ సార్. మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్, మూసీ తప్పకుండా చేయాల్సిందే. తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము, కొంత పని కూడా చేశాము. మేము నాగోల్ ఏరియాలో ఒక 5 కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము. వీ హెడ్ డిస్కస్డ్ మెనీ ఏ టైమ్స్. అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్, బట్ అదర్వైజ్ వీ వుడ్ హెవ్ డన్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. యూ ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు టేక్ ఇట్ అప్. వీ వెల్కమ్ ఇట్ సార్. మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. సరే, మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష, మూసీ విషయంలో 16,000 కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం. అందులోనే 10,000 కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది. దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్ని కూడా వారికి కూడా నేను చూపెట్టాను. మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో 16,000 కోట్లతో మేము రూపొందించాం. మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అభివృద్ధి అన్నారు.
ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు 70,000 కోట్లతో అన్నారు, మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది 150,000 కోట్లతో మూసీ అభివృద్ధి అని వచ్చింది. అధ్యక్ష, నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారు ప్లీజ్, సభల ఇది 5వ సారి అడగడం, ఇది దానికి జవాబు ఎల్ఏ మినిస్టర్ గారు చాలా సార్లు చెప్పినారు, మళ్ళా అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు. సమయం వృధా చేయకండి, కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సమాధానం వచ్చేంత వరకు అడుగుతాం, దట్ ఇస్ అవర్ జాబ్, దట్ ఇస్ అవర్ జాబ్. సమాధానం వచ్చేంత వరకు అడుగుతాం ప్రభుత్వం నుంచి. డిపిఆర్ పెట్టమనండి, డిపిఆర్ లగా క్యూహోరా ఖర్చు చెప్పిండు స్పీకర్ సార్. ఇట్ ఇస్ అవర్ రూ, ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్, మా బాధ్యత. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో 150,000 కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధిని వచ్చిన వార్త. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, డిపిఆర్ సబ్మిట్ చేయండి. ఏ కారణం చేత 16,000 కోట్ల ప్రాజెక్టు 150,000 కోట్లకు 10 రెట్లు ఎందుకు పెరిగింది? సబ్మిట్ చేయండి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ప్రభుత్వం, నేను గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సభలో 4 సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష, మూసీ నది డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అంచనాలు ఏదో పేపర్ను పట్టుకొని, మీరు మొన్న కూడా స్పష్టంగా ఈ హౌస్లో ఎవరు పేపరు నేమ్ బోర్డ్స్ ప్లే కార్డ్స్ తీసుకురావద్దని స్పష్టంగా రూలింగ్ ఇవ్వటం జరిగింది. అయినా ప్రతి సందర్భంలో పేపర్లను ఆధారంగా చేసుకొని, వారి సొంత పేపర్లను కూడా ఆధారంగా చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మాట్లాడమనండి, కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మూసీ నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే 150,000 కోట్లని, ఇంకోరు మాట్లాడతారు 2.5 లక్షలని, ఇంకోరు మాట్లాడతారు 3 లక్షల కోట్లని, వారికి వారే ఎందుకు అంచనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన 1,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేసుకొని, మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము. మీకు సందేహాలు వద్దు, ఏదేమైనా కానీ ట్రాన్స్పరెంట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని, దానికి సంబంధించిన అభివృద్ధిని, దాన్ని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేసే అంశం విషయంలో దానిపైన కూడా మరొకసారి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొస్తాం. మీ మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అనుమానాలు పెట్టుకోవద్దు, అనుమానాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఎవరికి నష్టం అధ్యక్ష? ఈ రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రధానమైన డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో నష్టం చేకూర్చాలని ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అయిపోయింది, లాస్ట్ కన్క్లూడ్ చేస్తుండే, దాని తర్వాత మాట్లాడుతుంది. మళ్ళీ అవకాశం